అందరికీ నమస్కారం అండి. ఏంటి, ప్రతి ఇంటర్వ్యూలో నేను ఉన్నాను ఏంటని, ఇది నా సినిమా కాదు, మళ్ళీ రావా అనే సినిమా. అండ్ ఈ సినిమా నాకు, సినిమా గురించి తర్వాత మాట్లాడతాను, కానీ సినిమా ఎందుకు నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం అంటే, నాకు ఇది సుమంత్ అన్న వల్ల. అండ్ మేము పెరిగే వయసుల్లో సుమంత్ అన్న అంటే మాకు పెద్ద హీరో. నాకు, నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు సుమంత్ అన్న ఆ స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్. సో అలా చలమండి అయ్యాను నేను స్కూల్లో ఆ టైంలో. అండ్ ఒక మంచి సినిమా సుమంత్ అన్న చేశాడు, అండ్ ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫిల్మ్. అంటే చాలా ఎమోషన్ తక్కువ ఉన్నాను అలాంటి వాడికి, ఎక్కడో ఎమోషన్ అనేది ఉంటుంది, లవ్ అనేది వస్తుంది అని నమ్మించిందండి ఈ సినిమా. సో ఐఎమ్ హియర్ విత్ ది ఎంటైర్ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఫిల్మ్ దట్ యు మేడ్. వి ఆర్ ఆనర్డ్ యు వాచ్డ్ ద ఫిల్మ్. వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ యూ టూ, హలో రానా, యు ఆర్ సాత్విక్, హలో. అండ్ యూ ప్రీతి, హలో. బోత్ ఆఫ్ యూ ఆర్ ఫ్యాబ్యులస్. యు ఆర్ మై అట్మోస్ట్ ఫేవరెట్. అండ్ సినిమా నుంచి వెళ్ళిన తర్వాత దే ఆర్ లాట్ ఆఫ్ దెమ్ టాకింగ్ అబౌట్ ద చిల్డ్రన్, బికాజ్ ఇట్స్ రియలీ లవ్ స్టోరీ అబౌట్ చిల్డ్రన్, పిల్లల గురించి కాబట్టి. సో యూ టెల్ మీ హౌ ఇది ఎక్కడి నుంచి పుట్టిందండి స్టోరీ ఆఫ్ చిల్డ్రన్? ఈ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చి 2012లో కంప్లీట్ చేశాను సార్. అప్పుడు నా ఐడియా ఎలా ఉండే అంటే, దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెక్నాలజీ. ఫస్ట్ స్టార్టింగ్ ఐడియా ఎలా ఉండే అంటే, ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ లేదంటే ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ కానీ మీడియా ఓవర్లోడ్ కానీ ఏది లేనప్పుడు ఇద్దరి మధ్యన ఒక లవ్ చేసుకున్న ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ డిఫరెన్స్ చూపిద్దామని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను స్క్రిప్ట్. సో ఐ రోట్ 99 స్టోరీ అండ్ 2012 స్టోరీ. అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే మొబైల్లో మెసేజ్ ఇచ్చు, ఫోన్ చేయొచ్చు, అప్పుడు ల్యాండ్లైన్ కాల్ చేయాలి. ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎత్తచ్చు. సో ఇంత కన్ఫ్యూజన్ ఉండేది, అంటే డైరెక్ట్గా కలిసి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కమ్యూనికేటెడ్ జస్ట్ బై సీయింగ్ లుక్స్ అండ్ ఫీల్. సో అక్కడ జరిగిన దానికన్నా మన ఇమాజినేషన్ విజువలైజేషన్ ఎక్కువ ఉండేది. నాకు ఆ ఫేజ్ వేర్ ఇట్స్ వెరీ ఈజీ టు సే సంథింగ్ ఇప్పుడున్న ఫేజ్ చాలా ఇష్టం అన్నమాట. ద డిఫరెన్స్ ఐ లైక్ టు షో దాట్. సో 99 2012కి స్టోరీ రాసా. అండ్ సమ్హౌ ఆఫ్టర్ ద స్క్రిప్ట్ ఈస్ కంప్లీటెడ్ ఇట్స్ నాట్ కంప్లీట్, దట్ ఎమోషనల్ డెప్త్ ఈస్ మిస్సింగ్. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ ఐ ఇన్ 2015 ఐ రోట్ ది థర్డ్ పార్ట్ అండ్ ఇట్ యాడెడ్ లిటిల్ మెచ్యూరిటీ అండ్ డెప్త్ ద హోల్ స్క్రిప్ట్. సో ఈ మూడు లేయర్స్ని ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నాన్ లీనియర్ ఫార్మాట్లో చేద్దామనేది ఐడియా. అండ్ ఆబ్వియస్లీ ఈ స్క్రిప్ట్ ద్వారా ఏంటంటే, ఐ వాంట్ టు బ్రింగ్ దట్ నోస్టాలజిక్ ఫీలింగ్ ఫర్ ద పీపుల్. అంటే ఎవరైతే చూస్తారో వాళ్ళ చిన్నప్పటి విషయాలు కానీ, వాళ్ళు ఫ్రెండ్స్ లైఫ్లో చూసిన కానీ వాళ్ళ లైఫ్లో చూసిన విషయాలు వాళ్ళు గుర్తు చేసుకోగలిగే మూమెంట్ వస్తే సినిమాలో, ఐ థాట్ దట్స్ మై సక్సెస్. సో దానికోసమే పిల్లల పాట కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది సినిమాలో. సో ఆబ్వియస్లీ కమ్ బ్యాక్ విత్ గ్రేట్ ఫీలింగ్ అబౌట్ ది కిడ్స్. సో మీ దగ్గర ఎలా ఉండింది ఓ సినిమా చూసినప్పుడు? సరిగ్గా చెప్పారేనా, నువ్వు ఎన్ని సినిమా చూసావు ఇప్పుడు? 74. బాగా చెప్పాడా? నీ ఫస్ట్ ఫిల్మ్? 74 ఫిల్మ్స్ చేసాడు. నువ్వు అమ్మా? ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు న్యూ కమర్స్. సో న్యూ కమర్స్తో వర్క్ చేస్తాను అన్నమాట నువ్వు. సో ఈ గ్రూప్లో నువ్వే సీనియర్ అంటుంది అందరికన్నా? రైట్ సార్, సుమతి గారి కన్నా. సుమతి గారి కన్నా సినిమా చేశాను. సో ఎలా ఉండింది? మామూలుగా కొత్త మంది కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, డైరెక్టర్లు కొత్త మంది వస్తూ ఉంటారు, వాళ్ళు సరిగ్గా యాక్టింగ్ చెప్పరు, అవన్నీ ఉంటాయి కదా మైండ్లో. చాలా మంది కస్టమర్స్ తీసుకుంటారు. డైరెక్టర్లు ఎక్కడో లేరండి, మామూలుగా స్క్రిప్ట్ చెప్పి ఈ డైలాగ్ చెప్పడం వస్తుంది, నీ ఇష్టం నీకు ఏ డైలాగ్ అనిపిస్తే డైలాగ్ చెప్పి అలా కంఫర్ట్గా ఉంటారు. అండ్ యూ, హౌ వాజ్ ఇట్ ఫస్ట్ ఫిల్మ్? It's a very special film for me because it's my first film and I really enjoyed it because as he said that it was, you know, comfortable and you know, work chesatala anpinchaledu maku, we enjoyed our work. Nice. So it was a nice experience, great experience. Right. And meeru illiddarni select cheyadappudu ela chesarandi? Ippudu final ga he has to end up looking like Sumanth and she has to end up looking like the girl. Okay. Was and that in mind? No, sir. Huh? No. Hero, heroine characterizations, Abbai should be very plain and simple. Ammai should be, she should be very beautiful. Manu chusinappudu. And she has a lot of complexity, probably a struggle childhood or something like that. So nenu casting chesinappudu villiddarni sumanth gar looks degiraga ledana heroine looks degiraga annat aalochinchaledu.
లెట్ దట్ బి సెపరేట్. ఫస్ట్ వీళ్ళని సెలెక్ట్ చేశారా వాళ్ళని సెలెక్ట్ చేశారా? ఫస్ట్ సుమంత్ గారిని సెలెక్ట్ చేశాం, ఫస్ట్ సుమంత్ గారిని సెలెక్ట్ చేశాం, తర్వాత సాత్విక్, తర్వాత ప్రీతి, తర్వాత ఆకాంక్ష. ఓకే, యా. సో తిన్నా ఉంది కాబట్టి ఆకాంక్ష పెట్టారు సినిమాలో, ఏదో ఉండి ఉంటుంది కదా మైండ్లో, లేదా అంటే ఇద్దరు ఫేర్ ఉన్నారు అంటే మేము చేస్తాం అండి. ఇప్పుడు నాకు నాకు నా ఏజ్ చిన్నపిల్లలు చేయాలంటే వాళ్ళు ఇప్పుడు చూడడానికి నా ఫేస్ కట్ లా ఉండాలి, చిన్నప్పుడు ఆడు చిన్నవాడైనా బాగా పెద్దోళ్ళకి కనిపించాలి, అలాంటి వాళ్ళని వెరైటీ వెరైటీగా తీసుకుంటాం. అవును సార్. సో బట్ దీస్ టూ అబ్సల్యూట్లీ మ్యాచ్డ్. అంటే బికాస్ స్క్రీన్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంది కదా సార్, ఐ థాట్ వీళ్ళిద్దరూ దగ్గరగా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ వెన్ ద పీపుల్ గెట్ కనెక్టెడ్ ద క్యారెక్టర్స్ దెల్, సో ఇట్స్ జస్ట్ నాట్ టూ మినిట్స్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ అండ్ ఇమీడియట్ గా కనిపించి వెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఆ లుక్స్ క్లోజ్ ఉంటే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీ హ్యావ్ ఇనఫ్ స్క్రీన్ టైమ్, సో ఇఫ్ ద పీపుల్ గో ఇన్ టు ద స్టోరీ క్యారెక్టర్ కనెక్ట్ అయితే సాత్విక్, సుమంత్ గారు, ప్రీతి, ఆకాంక్ష నమ్ముతారని అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు అండి మాకు ఆడియన్స్గా మాకు క్యారెక్టర్స్గా వీళ్ళందరూ దే ద సేమ్ పర్సన్, పెద్దోడు అయితే సుమంత్ లాగుతారు, తన లాగుతారు, ఆకాంక్షలు. ఇప్పుడు కానీ మీకు తెలుసు ఇద్దరు సెట్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసారు. అవునండి. మీకు చిన్నపిల్లలతో చేసేటప్పుడు బాగానే ఉంటుందా, వీళ్ళతో సుమంత్ వాళ్ళతో చేస్తున్నప్పుడు బాగానే ఉంటుందా, పిల్లలు బెటర్గా చేశారని ఇప్పుడు అనుకున్నారు చోట? లేదండి, ఎవరితో చేస్తే కంపేర్ ఆలుతూ ఉంది. మీరు చూసారు సినిమా, నచ్చిందా? డిడ్ యు వాచ్ ద ఫిల్మ్? యా, యు లైక్డ్ ఇట్? A lot, I loved it. యాక్చువల్లీ మా ఇంకొక క్వశ్చన్ అడగాలనుండిందంటే, ఆ రోజు నేను శేఖర్ కమల్ గారు చూస్తూ ఉన్నాను సినిమా, చూస్తున్నప్పుడు చాలాసార్లు 2012, 1999 అలా ఇయర్స్ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐ డోంట్ నో, మాకు ఫస్ట్లో మాకు అది చాలా కష్టం అనిపించింది బికాస్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ టు కమ్. ప్రొమోలో కానీ నేను అలా చూడలేదు ఆ సినిమాని అలా వస్తుందని. ఫస్ట్ పిల్లల్ని అడుగుతాను, మీకేమైనా కన్ఫ్యూజింగ్ అనిపించిందా చూసేటప్పుడు? మీకు క్లియర్గానే ఉంది అంటే నాకెంత లేదనమాట పైన గ్రే మ్యాటర్. సో బట్ ఐమ్ సేయింగ్ వాట్ వాస్ దట్ ఆ ఇంటెన్షన్ ఎందుకంటే, అంటే ఒక కథ ఎలా అయినా చెప్పొచ్చు. అవును సార్, స్ట్రేట్ కూడా చెప్పొచ్చు. సో వాట్ వాస్ యువర్ ఇంటెన్షన్? మూడు నాన్ లీనియర్లీ టెలింగ్. ఓకే, అది స్టోరీలో మూడు డిఫరెంట్ లేయర్స్ క్రియేట్ చేసాం కదా సార్. సో ఒక చిన్నపిల్లల లేయర్, ఐ వాంట్ టు షో ఇట్ లైక్ ఎ డ్రీమ్, అంటే అమ్మాయి అబ్బాయి ఫస్ట్ టైం కలవడం, వర్షం పడడం, స్లో మోషన్ షాట్, ఐ వాంట్ షో దట్ యాజ్ అ ఫ్యాంటసైజ్ డ్రీమ్. ఒక అమ్మాయి అబ్బాయి ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు, అండ్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు 2012 ఎపిసోడ్ ఏదైతే ఉందో ఐ వాంట్ షో దట్ యాజ్ అ అర్బన్ రామ్ కామ్. ఒక ఆఫీస్ ప్లేస్లో ఒక అబ్బాయి అమ్మాయి కలుస్తున్నారు, ఏమవుతుంది? థర్డ్ లెవెల్ వచ్చి ఐ వాంట్ షో ఇట్ మోర్ మెచ్యూర్డ్, అంటే ఒక లైఫ్లో ఒక కమిట్మెంట్ తీసుకోవాల్సిన స్టేజ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నావు, నా ఫైనాన్షియల్ ఎబిలిటీ, నీ ఫైనాన్షియల్, ఆల్ ద ప్రాక్టికల్ క్వశ్చన్స్ షుడ్ కమ్ ఇన్. సో ఈ మూడు కూడా మూడు డిఫరెంట్ ఎమోషన్స్లో ఉన్నాయి సార్. సో నాకేంటంటే ఇంటర్వెల్లోన గంట తర్వాత కాదు, ఎండ్ ఆఫ్ ద ఫిలిం పీపుల్ షుడ్ ఫీల్ సంథింగ్. ఐ నెవర్ థాట్ ఇంటర్వెల్ ఇక్కడ ఆపాలి ఆర్ హాఫ్ వచ్చినప్పటికీ ఇంత ఇది రావాలి. సో మూడు స్టోరీలు మూడు డిఫరెంట్ డైరెక్షన్లో స్టార్ట్ అయినప్పుడు దే షుడ్ బి లాట్ ఆఫ్ వేరియేషన్ బిట్వీన్ ఆల్ దీస్ త్రీ. సో ఇనీషియల్లీ ఆ మూడు వేరియేషన్ స్విచ్ అవ్వడంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐ ఆల్సో ఫీల్ కన్ఫ్యూజన్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఐ నెవర్ లెఫ్ట్ ద ఎమోషన్, ప్రతి సీన్లో ఎమోషన్ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఈ మూడు సెకండ్ హాఫ్ అయ్యి క్లైమాక్స్కి వెన్ దే ఆర్ కమింగ్ మర్జింగ్ క్లోజర్, యూ హ్యావ్ ఎ హై వెన్ యూ సీ ఆల్ ద త్రీ థింగ్స్ కమింగ్ టు ఇట్. ఐ థాట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ డెఫినెట్గా. అదైతే అచీవ్ అయ్యారు రైట్ సినిమా లేసేటప్పుడు ఫస్ట్ హాఫ్లో కూర్చుని మేము ఇప్పుడు ఈ సినిమా అన్ని సినిమా లెక్కలు మేము బయట కూర్చుని మధ్యలో టీ తాగుతా మా సినిమా కాదు కదా. సో ఈ ఐ డౌట్లు అడిగాం, బట్ బై ద టైమ్ వీ లెఫ్ట్ ద ఫిల్మ్ రైట్ వీ వర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. నేను ప్రివ్యూస్లో కూడా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని అడిగేవాను కదా సార్, నాకు ధైర్యం సరిపోయేది కాదు, క్లైమాక్స్ ఎలాగా అడిగేవాను. నైస్, వెరీ నైస్. సో ఐ యూ హ్యాపీ విత్ ది అవుట్కమ్ ఆఫ్ ద ఫిల్మ్? ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ అబ్సల్యూట్లీ, యా, వెరీ గుడ్. సో ఇప్పుడు నౌ ఐ యామ్ గోయింగ్ టు కాల్ ద సీనియర్స్ ఆన్ యువర్ షూర్ ఆన్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ గైస్, ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకో 75 ఫిల్మ్స్ అలా ఫాస్ట్ చేయి. గుడ్ లక్ టు యూ, వెల్కమ్ టు ద మూవీస్ అండ్ వెల్కమ్ టు ద మూవీస్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ. నౌ లెట్స్ కాల్ ది అడల్ట్స్. రైట్, సుమంత్ అన్న, ఆకాంక్ష, కంగ్రాచులేషన్స్. వాట్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ యూ హావ్ మేడ్. థ్యాంక్ యూ, రియలీ వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టు యూ సుమంత్ అన్న, యాక్చువల్లీ ఇది ఇద్దరికి క్వశ్చన్. ఇది చైల్డ్హుడ్ లవ్ స్టోరీ, ఇది అంటే నువ్వు నమ్ముతావు చైల్డ్హుడ్ లవ్ స్టోరీ? నాకు ఫస్ట్ టైం లవ్ కలిగింది ప్రాబబ్లీ రేఖతో, అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. ఇద్దరు ఒకే వయసు తెలియదు, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. ఐఎమ్ ఖచ్చితంగా జరుగుతుందన్న ఫీలింగ్,
ఎందుకంటే నాకు ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ కాంప్లిమెంట్ కాదు, మొన్న నాకు ఒక స్కూల్ ప్రిన్సిపల్ బాగా తెలుసు గుడివాడలో, వాళ్ళకి విపరీతంగా నచ్చేసింది సినిమా. ఏం కామెంట్ వేశారంటే నాకు భయంగా ఉంది బాబు ఈ సినిమా నా పిల్లలకు చూపించడానికి అని. నిజంగా భయంగా ఉందంటే ఎందుకంటే అందరు ప్రేమలో పడిపోతారు, ఇంకా ఎవరు స్కూల్ పనులు మానేస్తారు. యూ టెల్ మీ, డు యు బిలీవ్ ఇన్ చైల్డ్హుడ్ లవ్ స్టోరీస్? No, yes. You know that there is love there, but does it last? Yes, it happened with me and I met my husband when I was 16 and he was 20 and I'm 27 now. Yes, it's been 11 years. So there is some truth to all this. Yes, yes. This is not fictional cinema. This is, you know, nizam kuda untadi. Yes. Ante there is like a medium to cinema, jo cinema lo di yani nizam aithe avvali. That's how we've lived, but living example. So firstly, congratulations on your debut in Telugu. Thank you. Welcome to the movies here. Thank you so much. And what is your experience like? It's a language, Bhasha Telugu. It's a language that you don't know. It's people that are very new in the environment. Okay, you've done work before in Bombay, but this is a whole new ballgame. Yeah. Tell us about So before, like when I got a call for the film, I was a little apprehensive for the same reasons you said right now. But then I thought that let's give it a try because it's okay that language is different, but the people out there in the production and direction, they helped me a lot. They have given me the, you know, translation with each and every line. So I knew that what actually emotion is there behind those lines. So yeah, it was easy for me, comfortable. Very easy, very good, very easy. She did a so easy work. Yeah, at least ప్రొఫెషనల్గా అయితే లైక్ ఎందుకంటే మనం ఐ యాక్టెడ్ విత్ సో మెనీ నార్త్ ఇండియన్ హీరోయిన్స్, ఇప్పుడు భూమిక, జెనిలియా వీ వర్క్ టుగెదర్. ఒక చిన్న తడబడతం జరుగుతుంది నార్త్ ఇండియన్ హీరోయిన్స్, ఎస్పెషలీ డెబ్యూ అప్పుడు మూడో నాలుగో సినిమా వచ్చేసరికి భాష తెలియదు, భాష. భూమిక అయితే నా యువకుడులో ఏడ్చేసింది ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్, అసలు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బట్ దిస్ గర్ల్ షీ జస్ట్ నెయిల్డ్ ఆల్ ద డైలాగ్స్, లైక్ యూనో ఎక్కడ తడబడతం లేదు, అన్ని డైలాగ్స్ పక్కాగా, అంటే బట్టి పట్టడం బాగా తెలుసు. అండ్ దట్స్ హౌ, బికాజ్ డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ అంత లేదు కాబట్టి, ఆ జ్ఞాపకం తెచ్చుకోవాలనే కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి షీ వాజ్ ఏబుల్ టు ఎమోట్ లైక్ ఆల్ ద ఫీలింగ్స్ కేమ్ అవుట్ ప్రాపర్లీ. సో దెన్ డ్యూ టెల్ మీ సంథింగ్, యు నో ఇట్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ అ మచ్ మచ్ నీడెడ్ అండ్ అవేటెడ్ ఫిల్మ్ ఫర్ యూ. నీకు ఎంత ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్ అండ్ హౌ హ్యాపీ యూ విత్ ది అవుట్కమ్ ఆఫ్ దిస్? సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీన్ ఫేజ్ జరుగుతున్నప్పుడు ఐ నెవర్ లాస్ట్ హోప్, ఎందుకంటే ఇప్పుడు సత్యం జరిగే ముందు కూడా లైక్ యూనో 2 years ఐ టుక్ అ గ్యాప్. ఐ ఆల్వేస్ న్యూ దట్ యూనో ఒక మంచి సినిమా తీస్తే కొంచెం గ్యాప్ ఉన్నా కూడా లైక్ యూనో ప్రజలు వస్తారనే నమ్మకం ఉంది. అండ్ నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు లైక్ యూనో ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్, లైక్ ఐ వాజన్ సిట్టింగ్ అండ్ అనలైజింగ్ ఇట్. ఓకే, అంటే మనకు కొన్ని కమర్షియల్ పారామీటర్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు నీ మూలంగా కొంచెం తగ్గిపోతున్నాయి ఇవన్నీ. బట్ ఏంటంటే రెగ్యులర్ కట్ సాంగ్ లేదు, లైక్ యూనో ఒక సెపరేట్ కామెడీ సీక్వెన్స్ లేదు, అండ్ స్క్రీన్ ప్లే ఇస్ లైక్ యూనో ఇట్స్ అ వెరీ జంబుల్డ్ స్క్రీన్ ప్లే. బట్ ఏంటంటే ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫీలింగ్. ఇప్పుడు నేను స్క్రిప్ట్ విన్నప్పుడు లైక్ యూనో బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ నో దేవర్ లిటిల్ ఇట్ వాజ్ లైక్ దే వాజ్ అ లిటిల్ ల్యాగ్ హియర్ అండ్ దేర్, బట్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ద నేరేషన్ ఐ గాట్ అవుట్ విత్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ ఇన్ ద మూవీ. టుక్ ఇట్స్ టైమ్ బట్ ఇట్ గాట్ దేర్. And that's exactly the way I feel about myself also. I took my time the last, like, you know, because nizam cheppalante Golconda high school tarvata I haven't had a relevant film. There've been a couple of trash films, and there've been a couple of, like, you know, decent films that didn't do well, but you know, this film, like, chaala kaalam tarvata critical acclaim ganivandi oka my phone is off the hook. I have, like, you know, my Twitter timeline, Facebook timeline is off the hook. So I feel satisfied more than anything. Like, you know, I feel satisfied that people are, like, you know, getting this film. Yeah. I first time cinema chusinappudu nenu aa roju nikunnanu. I said, and inter lo okala maatadanu cinema ayyina tarvata inkola maatadanu. Yeah. Naaku interval lo naaku mari ekku saarlu ee samvatsaram aa samvatsaram chudadaniki naaku oka kada flow la elthunda ellatleda ani oka mind lo inga judge undi. But legacy-tappadukala, the feeling was completely different, yeah. Because all of it kind of culminated very beautifully in the end. Yeah. That's so did you have that in your mind? That is, ante oka kada linear ga chetti easy ayipoddi fast ga ardhamoddi ane tensote, or you thought non linear was the beauty of this film? See, manam chinna cinema chestunnam, it's a small film, it's a small budget. What is the novelty of the film? Edo okati undali.
నా మూలంగా రారు థియేటర్కి ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో, ఇప్పుడు ఎవరు ఎవరు ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు. సో వెన్ యూ గోయింగ్ త్రూ లీన్ ఫేజ్ లైక్ యూనో యూ ఎలా హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో ఐ థాట్ దే వర్ టూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. నంబర్ వన్ వాజ్ ద స్క్రీన్ ప్లే, వాజ్ ద నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. అంటే ఇక్కడ అక్కడ వచ్చింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రేమం వచ్చింది చైతన్యది, లైక్ యూనో విత్ డిఫరెంట్ గర్ల్స్ నా ఆటోగ్రాఫ్ వచ్చింది. బట్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఐ థాట్ కటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ సో ర్యాపిడ్లీ, ఐ నో ఇమోషన్ బ్రేక్ అవుతుంది. Confusion is also an emotion. Yes. He said, I kept them engaged. Yes. So that was a very nice way of putting it. Yes. And about the director, it's his first film. And indaka maatadindanto ante he was extremely clear about what film he made. Tanu ee cinema chestunadu e kada ela cheppalannadu tanaki extreme clarity undi. So what was, how did you find him? How did he find you? So God. It was luck by chance, seriously. Ante apparently Gautam also he came and met Suresh Baba, your dad. Oh yeah? Oh yeah? He met him, like, you know, he was doing his trials. Okay. So he's a very soft guy. He's not like, you know, a proposal maker, like, you know, he's a storyteller. Yeah, he's like an he's like an introvert. His expression maradho, he's very settled. And ee gap lo, like, see, I get a, ippudu, even though I was going through a lean phase, eppudu chethilo aidu offer lo untai naaku. Most of them will be trash. I agree. సో యూ డోంట్ నో, అంటే సో వారానికి ఒక 4-5 కథలు వింటానే ఉన్నాను నేను ఇప్పుడు ఆ టైంలో. ఇతన్నేమో ఒక 6 నెలలు అంజాన్ కొట్టాను. ఈమెయిల్స్ వి ఎక్స్చేంజ్డ్ ఈమెయిల్స్, అంటే తెలియదు, అంటే ఎవరి రికమెండేషన్తో రాలేదు. ఈమెయిల్లో సినాప్సిస్ పంపించాడు, ఈ కథ సినాప్సిస్ హౌ యూ కాంట్ లైక్ ఎనీ స్టోరీ, ఇంతే ఉంటుంది సినాప్సిస్. వాట్ ఈస్ న్యూ అబౌట్ దిస్ ద స్టోరీ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ అ సినాప్సిస్. సో సరే ఒకరోజు ఛాన్స్ ఇద్దామని, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సపోజ్ టు గో అవుట్ ఆఫ్ టౌన్ అండ్ ఓకే ఐ క్యాన్సిల్ మై ట్రిప్. ఓకే ట్రిప్ క్యాన్సిల్ చేశాను, సరే దిస్ ఈమెయిల్ వాజ్ పెండింగ్, సో ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఓవర్ అండ్ ఐ టోల్డ్ హిమ్ లైక్ యు నో ఓకే ఫైర్ అండ్ వీఆర్ ఇన్ దిస్ హ్యాబిట్ రైట్ నౌ ఆఫ్ లైక్ ఐ థింక్ యూఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ హ్యాబిట్ లైక్ బికాస్ ఐ లైక్ టు లిసన్ టు ద స్టోరీ. మొత్తం 2 గంటలు వింటాం ఇష్టం నాకు, ఎందుకంటే చాలా కథలు ఇంత బాగుంటాయి, సాగదీసినప్పుడు అసలు విషయం తెలుసుకోవాలి. సో నాకు మొత్తం చెప్పండి, నాకు మధ్యలో నచ్చకపోతే నేను మిడిల్ డ్రాప్ అయిపోతానని చెప్పేశాను నేను. చాలాసార్లు ఎన్నోసార్లు మిడిల్ డ్రాప్ అయిపోయాను నేను, బాబాయ్ గుడ్ బై అని. సో బట్ ఐ లైక్ ఇమీడియట్లీ ఇట్ కాట్ మై అటెన్షన్ అండ్ ఐ వాంటెడ్ టు లిసన్ టు ఇట్ అండ్ లైక్ ఐ సెడ్, సినిమా అయిపోయే వరకు లైక్ క్లైమాక్స్ దగ్గర నా కళ్ళ మీకు నీళ్ళు వచ్చినాయి. ఐ జస్ట్ ఐ హ్యాడ్ దట్ లిటిల్ లంప్ ఇన్ మై థ్రోట్. సరే కథ బాగా చెప్పాడు, ఎలా తీస్తాడని నమ్మకం ఉంటుంది, మేబీ హీస్ జస్ట్ అ గుడ్ నేరేటర్ మేబీ లైక్ యూనో అనుకున్నాను. టక్ మని హీ గాట్ అవుట్ హిస్ ల్యాప్టాప్ అండ్ హీ షోడ్ మీ అ సీక్వెన్స్ ఆఫ్ ద మూవీ దట్ హీ షాట్ విత్ సమ్ అదర్ ఆర్టిస్ట్స్, డిడ్ డబ్బింగ్, డిడ్ ప్రాపర్ డిఐ, డిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ అండ్ హీ షోడ్ మీ అ సీక్వెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ and then to top it off, then he showed me like he made me listen to 3 other songs that he had recorded for the film. Okay. And he came with a producer, so he came all prepared. It was like evaraina pitch cheyalante director, so he put all of it together. Yeah, he properly put, see, because he didn't work like, you know, like an associate director or someone with anyone like notable or anything like that. So ippudu evaraina maaku pitch cheyalante oka story oka director avvalante, this is a textbook way of coming. Nice. So yeah, so how did you get on board? Where did you find the story, or the story found you? I got a call from Gautam. I was in Bombay sitting and chilling at home. I got a call and he narrated me the story over the phone for about 45 minutes. I was stuck to the story and when he finished, I was like, yes, I want to do it. Along with that, he has sent me the same clip he has recorded with the kids. And I thought that if that is the feel of the film, I am going to do it for sure. So I said, yes, I want to do it. And later on, he has, obviously, he has taken the audition. And then I was on board. Very good. So, ante oka Bombay lo Telugu cinema chestunnanante, there'll many antennas will rise. And what was that? Ante you, I'm saying, very few people, I'm saying you're married. Did your husband have reservations that you're doing something in some strange land with
No, actually, I was apprehensive. I was confused that should I take it or not. He pushed me that you should do it. You should explore new language. It's really nice if you do it. And I was like, it's okay. I'll listen to the story. And then I was in confusion that whether they'll accept me or not. And the new language, new people, new place. So he was like, no, you should try it. Even... like I am working more and more after my marriage, and touch wood, it's happening. Like very good, very, very well. Yes, it's so lovely. And sometimes, as I crib sometimes, you know, we have some habit like, okay, I'm sitting idle, I'm not doing anything. But he always like that. Enjoy if you're sitting idle, enjoy the time you have, because once you start working, you won't be having that time. So he always encouraging and pushing. So I have someone to. You know, that's so lovely. You're really such an inspiration for so many women out there. Thank you. It's a myth here that marriage ruins everything. So as boys, that's why we are not married. So the girls don't believe it, the boys believe it. So that's why I'm not married. I feel what I have will be lost. Girl, it's very refreshing also that ante husband anta supportive ga undatam so lovely to listen. Husband and supportive ga undatam, it's really really chaala mandi nechukovali. And our regards to him. Thank you. And on behalf of Telugu's films, we thank him for sending it. Thank you. Yeah. So what's in store for you? Do you want to do more Telugu films? Yes, yes, of course. After this, after so much appreciation and people are loving the film, my character, even our chemistry, like I'm looking forward to do something more bigger, more better, more nicer. So. I took her to the office upstairs and I said, yeah, this is Kwan office. This is the Kwan talent management agency. Get on board. Just get on board, that's it. But like what I was going to ask is, now when you come and do films here, now Telugu cinema, South Indian cinema has a lovely thing where wherever you are, you can be North Indian, you can be British, you can be whatever. Once you are our heroine, you become our heroine, and people have settled, they've become, I'm saying North Indians have become politicians also in Tamil Nadu, so it's gone there. Okay. So we are very, very accepting of caste creed in that sense. It's a very lovely place to work, because, and I hope you find many, many more such movies. Thank you so and much. And Sumadana, awesome, good luck. And I hope many more such cool films will come. You have to continue. And it's enough of the lean phase, I think it's done. Yeah. It's done, they're bored with it. I know, I'm bored with it now. Now time to get moving. So good luck again. Thank you. Congratulations. Thank you, Ra. Yeah. Thank you. Congrats to you too. Welcome to the movies. Thank you. Thank you.